ఫ్లాష్ సేల్. మొబైల్ కంపెనీలన్నీ కొత్తగా వచ్చిన మోడల్స్ని ఫ్లాష్ సేల్లో పెట్టి అమ్ముతూ ఉంటారు. అసలు ఈ ఫ్లాష్ సేల్ ఎందుకు పెడతారు? ఫ్లాష్ సేల్ కనుకున్నటువంటి రహస్యం ఏంటి? దీనివలన కస్టమర్స్ అంటే కనుక మనం యూజర్స్కి లాభమా నష్టమా అనేది ఒకసారి చూస్తే కనుక, ఫ్లాష్ సేల్ పెట్టడానికి కారణం ఏంటంటే, ఫస్ట్ వీళ్ళు జనాన్ని కొత్తగా ఏదో ఇస్తున్నాము అంటే అది గుడ్ ప్రొడక్టా బ్యాడ్ ప్రొడక్టా కాదు, అన్నింటినీ చాలా వరకు కొత్త మోడల్స్ తీసుకురాగానే కంపెనీలు ఏం చేస్తాయి కనుక ఫ్లాష్ సేల్లో పెడతాయి. అంటే మీకు ఏదో గొప్పది ఇస్తున్నాము అని చెప్పేసి. ఇప్పుడు అంటే టెక్ ఛానల్స్ అనేకం వచ్చేసి అనేక విషయాలు తెలుస్తూ ఉన్నాయి కాబట్టి టెక్నాలజీ పరంగా రాకముందే అంటే దాని స్పెసిఫికేషన్స్ లీక్ అయిపోగానే అది కొనదగిన మొబైలా కాదనే తెలుస్తూ ఉంది. అందువలన కొంచెం ఏమాత్రం క్రేజ్ ఉన్నా కూడా వాటిని ఫ్లాష్ సేల్లో ఉంచుతారు. ఫ్లాష్ సేల్లో ఉంచినప్పుడు మనం తీసుకోవడం అనేది కొంచెం తెలివికి పనినే చెప్పాలి. ఎందుకంటే కనుక ఈ ఫ్లాష్ సేల్లో కారణాలు ఏంటంటే కనుక, మొదట కంపెనీలు మార్కెట్ని అంచనా వేసేదానికి ఫ్లాష్ సేల్ పెడతాయి. యాక్చువల్గా ఏంటంటే కనుక ఆ ఫ్లాష్ సేల్లో ఎన్ని మొబైల్స్ అమ్ముతున్నారు, ఎన్నింటిని సేల్లోకి తీసుకొచ్చారు అనే విషయం మనకు ఎంతమాత్రం చెప్పరు. ఏమంటారంటే కనుక వీళ్ళు సేల్ ఆఫ్టర్నూన్ మధ్యాహ్నం 12 o'clock, అంటే మీరు అమెజాన్ ఫ్లిప్కార్ట్లో రెగ్యులర్గా ఎందుకంటే కనుక ఈ ఆన్లైన్ షాపింగ్ సైట్లోనే ఫ్లాష్ సేల్ తీసుకొస్తూ ఉంటారు కాబట్టి చూసినట్టయితే కనుక ముందుగానే చేస్తారు. సేల్ వచ్చేసి ఫస్ట్ సేల్ అంటారు, మళ్ళీ సెకండ్ సేల్ అంటే కనుక బుకింగ్స్ అన్నీ అయిపోయాయి, మళ్ళీ ఈవినింగ్ ఒక సేల్ ఉంటుంది. ఈవినింగ్ సేల్ ఉందంటే కనుక మధ్యాహ్నం అనుకున్నాను అమ్మలేకపోయారని దాని అర్థం. వీడు చేసే మోసం అక్కడే ఉందన్నమాట. అంటే ఎన్ని తీసుకొచ్చారో ఎవరికి తెలియదు, ఎందుకంటే వాళ్ళ కంపెనీ పర్సనల్ వ్యవహారం అనేట్టుగా తీసుకొస్తారు. ఇది ఎలా ఉంటుందంటే కనుక మన గవర్నమెంట్ ఆఫీసులకు ఏదైనా వెళ్ళి పని చేసుకోవడానికి వెళ్తే కనుక ఒక ఫైల్ లోపలికి చేసిన తర్వాత అది బయటకు వచ్చేంత వరకు మనం ఏం చెప్పలేము, దానికి సంబంధించిన ఏ అప్డేట్స్ ఉండవు. వాళ్ళు అడిగిన కూడా ఎవరు సమాధానం చెప్పరు గవర్నమెంట్ ఆఫీసులో. అట్లా ఉంటుంది అన్నమాట ఈ వ్యవహారం కూడా. అంటే ఎన్ని మొబైల్స్ తీసుకొచ్చారు, ఎన్ని అమ్మారు, నిజానికి అవన్నీ జనం చేతుల్లోకి వెళ్తున్నాయా అంటే వెళ్ళటం లేదనే చెప్పచ్చు స్పష్టంగా. ఎగ్జాంపుల్ చెప్పాలంటే నేను రీసెంట్గానే ఒక 1 week back వివో U10 కొన్నాను. యాక్చువల్గా అది వచ్చేసి ఆన్లైన్లోనే అంటే అమెజాన్లోనే మాత్రమే అమ్ముతారు, కానీ నేను కొన్నది ఎక్కడ షాప్లో కొన్నాను, ఆన్లైన్లో కాదు అది కొనింది. సేమ్ ప్రైస్కి అనమాట. ఎందుకంటే కనుక ఇప్పుడు దీపావళి ఆఫర్ వచ్చినాయి కాబట్టి వీళ్ళు ఏంటంటే కనుక దాంట్లో మార్జిన్ వేసుకునేది. అంటే చాలా వరకు ఈ ఫ్లాష్ సేల్లో వచ్చే మొబైల్స్ అన్నీ కూడా బ్లాక్ మార్కెట్కి వెళ్ళిపోతూ ఉంటాయి. బ్లాక్ మార్కెట్కి వెళ్ళిపోతాయి. బ్లాక్ మార్కెట్ అంటే ఏం లేదు, షాప్లో ఏంటంటే బల్క్ ఆర్డర్ పెట్టేసి తెచ్చేసుకుంటారు, వాటిని 500 to 1000 అంటే మొబైల్ క్రేజ్ని బట్టి ఎక్స్ట్రా తీసుకొని అమ్ముతూ ఉంటారు. రెండోది ఇంకోటి ఏంటంటే కనుక ఇలా ఆఫర్లు ఉన్నప్పుడు కూడా ఈ క్రెడిట్ కార్డులు అవి ఇవి వాడితే కనుక తక్కువ రేటుకు వస్తాయి, తీసుకోవచ్చు. కానీ ఇప్పుడు నేను ఎందుకు షాప్లో కొన్నాను అంటే కనుక నాకు తెలుసు కదా ఆన్లైన్లో బుక్ చేసుకోవడం తెచ్చుకోవడం అనేది. అంటే కనుక ఇక్కడ ప్రాసెస్ ఏంటంటే అక్కడ ఎక్స్చేంజ్ ఆఫర్ కోసం వెళ్ళాం, అంటే మా పాత మొబైల్ ఉంది. అఫ్కోర్స్ ఈ అమెజాన్ ఫ్లిప్కార్ట్లో మనం వాటిని ఎప్పుడు ఎక్స్చేంజ్ ఇవ్వకూడదు మన మొబైల్స్ని, ఎందుకంటే చాలా తక్కువ వాల్యూ పెడతారు వాళ్ళు. సో షాప్లో కొంచెం బెటర్గా ఉంటుంది కాబట్టి షాప్కి వెళ్ళి తీసుకొచ్చాను. అంటే ఆ మొబైల్ తీసుకురావడానికి కనుక కారణం, ప్రతి దాని వెనుక ఒక కారణం ఉంటుంది. ఇప్పుడు కొంచెం అర్థమయ్యేట్టుగా చెప్పాలంటే కనుక ఈ ఫ్లాష్ సేల్ గురించి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి ఎంఐ, ఎందుకంటే ఇండియాలో లీడింగ్ కంపెనీలో ఎంఐ మొదటి స్థానంలో ఉంది కాబట్టి ఎంఐ గురించి చెప్పాలంటే కనుక వాళ్ళు ఏం చేస్తారంటే కనుక 7S, అంటే ఇప్పుడు లాస్ట్ మంత్ ఇచ్చిన ఆఫర్లు అన్నీ కూడా 7S, నోట్ 7S అంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వండి, నోట్ 7S, నోట్ 7 ప్రో, వీటిని ఆఫర్లలో విపరీతంగా ఇచ్చేశారు. బట్ అదే టైంలో నోట్ 8 ప్రోని లాంచ్ చేశారు, కానీ సేల్లోకి తీసుకురాలేదు, ఓన్లీ ఫ్లాష్ సేల్ అన్నారు. ఇప్పుడు ఏంటంటే కనుక ఇప్పుడు వీటిని ఓపెన్ సేల్లోకి ఇస్తే కనుక అవి ఎవడు కొనడు, నోట్ 7S కానివ్వండి లేదంటే కనుక నోట్ 7 ప్రో కానివ్వండి, నోట్ 8 కానివ్వండి, నోట్ 8 ప్రో కానీ, ఎందుకంటే కనుక మంచి ఫీచర్స్ ఫస్ట్ టైము దాంట్లో ఫాస్ట్ ఛార్జర్లు కూడా తీసుకొచ్చారు నోట్ 8 కానివ్వండి, నోట్ 8 ప్రో కానివ్వండి. ఇంతకు ముందు ఇచ్చినటువంటి ఎంఐ కంపెనీలు వేటికి కూడా ఫాస్ట్ ఛార్జర్లు లేవు. సో మంచి ప్రాసెసర్లో below 10,000 నోట్ 8 అనేది చాలా మంచి ఆప్షను. అఫ్కోర్స్ నోట్ 8 ప్రోకి అయితే కనుక కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ ఫ్లాష్ సేల్స్లో ఏమవుతుందంటే కనుక 2-3 విషయాలు బాగా గమనించాలి. మొదటిది వచ్చేసి వీళ్ళ ప్లాంట్ వచ్చేసి ఇన్ కేస్ ఇండియాలో కనుక ఉంటే కనుక ఇక్కడే తయారు చేస్తారు, అలా లేని పక్షంలో చైనా నుంచి ఇంపోర్ట్ తీసుకోవాలంటే కనుక అక్కడ షిప్పింగ్ అయిపోతుంది. ఒక లోడ్ షిప్ చేసేదారంటే కనుక అవి ఇక్కడికి వచ్చిన తర్వాత సేల్ కనుక బాగుంటే కనుక మళ్ళీ ఇంకో అంటే ప్రొడక్షన్ జరుగుతూ ఉంటుంది, వచ్చేటప్పటికి కొంచెం గ్యాప్ వస్తుంది అనమాట. గ్యాప్ వచ్చినప్పుడు మధ్యలో కొనాలి సేల్ ఆపేయాల్సి వస్తుంది. ఎస్పెషల్గా ఈ ప్రాబ్లమ్స్ ఏంటంటే కనుక
ఉత్పత్తి సామర్థ్యం లేని కంపెనీలు ఎదుర్కొంటూ ఉంటాయి. మనం చూస్తూ ఉంటాం. బాగా బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే అసూస్ దీనికి. ఎందుకంటే కనుక మ్యాక్స్ ప్రో M2 అంటే మంచి మూమెంట్ ఉన్నా కూడా ఆ మొబైల్ ఆ టైంలో వాళ్ళు దాన్ని క్యాష్ చేసుకోలేకపోయారు. ఎందుకంటే తగినంత ప్రొడక్షన్ వాళ్ళ దగ్గర లేకపోవడం వల్ల ఎందుకో సేల్ ఆన్లైన్లో సప్లై చేయలేకపోయారు. అయితే మనం కొనొచ్చలేదంటే కనుక మనం కొనాల్సిన అవసరం లేదు. అసలు ముందు ఈ ఫ్లాష్ సేల్ మొబైల్స్ని అసలు నమ్మకండి. ఎందుకంటే మోడల్ అఫ్కోర్స్ మంచి మోడల్ అయ్యి ఉండొచ్చు, కాదని లేదు. ఎందుకంటే కస్టమర్ ఇస్ ద కింగ్. ఫస్ట్ కొనేవాడు రారాజు. మనం కోరుకున్నప్పుడు మన చేతిలో డబ్బు ఉంది, మనం పెట్టిన వెంటనే మనం కోరుకున్న మొబైల్ మనకు దొరకాలి. అలా దొరకట్లేదంటే దాంతో మనకు అవసరం లా ఫస్ట్. ఎందుకంటే ఎప్పుడో మనకు మన దేశంలో ఆర్థిక సంస్కరణ ప్రవేశపెట్టక ముందు ఏదైనా ఒక వస్తువు తెచ్చుకోవాలంటే చాలా వెయిటింగ్ ఉండేదన్నమాట. ఎన్నో రోజులు ఎదురు చూస్తే కానీ అది మన చేతికి వచ్చేది కాదు. కానీ అలాంటి దుస్థితి అయితే దాపురించలేదుగా మనకు. మన మన చేతిలో డబ్బులుంది, మనకు మనం తీసుకోవాల్సిన మన అవసరం ఉంది, మన చేతిలో మనకు అవసరం ఉంది. అటువంటిప్పుడు మనకు దొరకనప్పుడు ఆ మొబైల్స్ కోసం మనం వెయిట్ చేయాల్సిన అక్కర్లేదు మనకి. అంటే మొబైల్ కొత్తగా వస్తుంది మార్కెట్లకు రాబోతుంది అంటే వెయిట్ చేయొచ్చు, కానీ వచ్చిన దాన్ని ఫ్లాష్ చేయాలని చెప్పి వీళ్ళు చేసే మోసాలకి అంత భ్రమపడాల్సిన అవసరం లేదు. ఏమైనా తురుము ఇప్పుడు Note 8 Pro తీసుకుంటే కనుక హీటింగ్ ఇష్యూస్ వస్తున్నాయని చెప్పేసి చాలా వరకు విన్నాం మనం. దాని తోడు బడ్జెట్ 15,000 పైనే ఉంది. అఫ్కోర్స్ కాన్ఫిగరేషన్ మంచిదే అయినా కూడా దాని గురించి అయితే వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. నిన్న కూడా ఎవరో అడిగారు నాకు తెలిసి, వేరే ఏదో కంపెనీకి సంబంధించి మొబైల్ అడిగారు. నేను వద్దని చెప్పాను, వెయిట్ చేయమని చెప్పాను. అంటే OnePlus అనుకుంటా. ఇప్పుడు ఈ OnePlus, యాపిల్ ఇలా పెద్ద పెద్ద బ్రాండ్లు అయితే కనుక మళ్ళీ వీళ్ళు ఫ్లాష్ చేయాలంటూ ఉండదు, డైరెక్ట్ ఓపెన్ సేల్కి తీసుకొస్తారు. కానీ ఈ ఫ్లాష్ చేయాలని మధ్యతరగతి వాడిని పిచ్చివాడిని చేసి, అంటే ఏవైతే బడ్జెట్ మొబైల్స్ ఉంటారు 10,000 to 15,000 ఈ మధ్యలో ఉండే వాటిని ఎక్కువ ఫ్లాష్ సేల్కి తీసుకొస్తారు. ఇదంతా చీటింగ్, పెద్ద చీటింగ్ అనమాట. అలాగే మొబైల్స్ కొనేటప్పుడు మీరు ఒకటి దృష్టిలో పెట్టుకోండి, కంపెనీలు ఏం చేస్తా అంటే ఇన్ని మిలియన్ యూనిట్లను అమ్మేసాం మేము అంటే కనుక ఈ మిలియన్ యూనిట్లు అన్ని జనాల చేతులు దగ్గరంటే షాపుల్లో ఉంటున్నాయి. మీ ఊర్లలో కానీ మీకు దగ్గరలో కానీ ఏమైనా షాపులు ఉంటే వెళ్ళి చూడండి. ఆన్లైన్లో అమ్మే చాలా ప్రొడక్ట్స్ షాపుల వాళ్ళు కూడా ఆన్లైన్లో తెప్పించేసి వాటిని బ్లాక్లో అమ్ముకుంటూ ఉంటారు. ఎస్పెషల్లీ ఫ్లాష్ల్లో పోయే మొబైల్స్ అన్నీ అవే. యాక్చువల్గా నిజానికి కస్టమర్ కొనుక్కునేదానికి దొరకాలి అంటే కనుక షాపుల వాళ్ళు కనుక బుక్ చేయకపోతే కనుక ప్రతి పర్సన్కి దొరుకుతాయి. దానికి వాళ్ళు ఫ్లాష్లు పెట్టుకునే దానివల్ల వాళ్ళకి పెద్ద ఉపయోగమే ఉండదు. ఇదొకటి. రెండోది ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తే కనుక వెళ్ళి ఇంకోటి ఏంటంటే కనుక అబ్జర్వ్ చేయాల్సింది, ఈ ఫ్లాష్ సేల్లో వచ్చిన తర్వాత ధరలు తగ్గిస్తారు, వెంటనే తగ్గిస్తారు. మీరు చూసుంటారు కొన్ని మోడల్స్ని, మరే మొన్ననే లాంచ్ అయింది కదా అప్పుడే తగ్గిందా కాస్ట్ అంటే కనుక వాళ్ళు అనుకున్నంత వాళ్ళ ఎక్స్పెక్టేషన్కి సంబంధించినటువంటి సేల్స్ లేవని దాని అర్థం. అంటే ఒక ప్రోడక్ట్ని తయారు చేసేటప్పుడు జీరో లెవెల్ మార్కింగ్ అంటారు. అదేంటంటే కనుక ఒక మొబైల్ని డిజైన్ చేశారనుకోండి, మొబైల్ అనే కాదు ఆటోమొబైల్ ఇండస్ట్రీలో కూడా మనం చూడొచ్చు అనమాట, వెహికల్స్ విషయంలో కూడా. మీరు ఇన్ని యూనిట్లని అంటే కనుక ఈ ప్రాసెసరు ఇంత కాన్ఫిగరేషన్తో ఈ ఓఎస్ అంతా కలిపేసి మొత్తం అంతా తయారు చేసిన తర్వాత ఈ ప్రోడక్ట్ ఖరీదు ఇంత అని నిర్ణయించిన తర్వాత వీటిని ఇన్ని యూనిట్లు అమ్మితే కనుక, అంటే 1 మిలియన్ యూనిట్లా, 2 మిలియన్ యూనిట్సా, 3 మిలియనా, 4 మిలియనా అని చెప్పేసి ఉంటుంది అనమాట. అంటే ఆ మొబైల్ కోసం వాళ్ళు పెట్టేటువంటి ఎఫర్ట్ అనమాట. అన్ని యూనిట్లు కనుక అమ్మితే కనుక లాభము నష్టము లేకుండా పోతుంది, దాన్ని జీరో లెవెల్ అంటారు అనమాట. అంటే వాళ్ళు మామూలుగా వాళ్ళు ఏమైనా పిలుచుకుంటారో తెలియదు, కానీ జనరల్గా మనం చెప్పాలంటే అర్థమేటిక్ చెప్పాలంటే జీరో లెవెల్. అంటే ఆ ప్రొడక్ట్లు అన్ని అమ్ముడిపోయినాయి కనుక ప్లస్ ఉండదు మైనస్ ఉండదు, జీరో లెవెల్కి వస్తారు దాని మీద పెట్టిన ఎఫర్ట్ గాను. ఆ తర్వాత సేల్ కనుక ఎక్కువ బాగుంటే కనుక అవి వాళ్ళకి ఇన్కమ్ తీసుకొస్తాయి అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి సామ్సంగ్ తీసుకుంటే కనుక ఎం సిరీస్ మొబైల్స్ ఉన్నాయి, ఆన్లైన్లో తెచ్చారు, తెచ్చి అట్లీస్ట్ 6 మంత్స్ కూడా కాకముందు వాటి ప్రైసులు డ్రాప్ చేశారు. ఎందుకంటే కనుక వీళ్ళు పెట్టడమే ఆకాశంలో పెడతారు. అదే కాన్ఫిగరేషన్ అంతకన్నా మంచి కాన్ఫిగరేషన్వి ఆ కాస్ట్లో వేరే బ్రాండ్స్లో ఎక్సలెంట్గా దొరుకుతూ ఉన్నాయి. కానీ ఈ చెత్త మొబైల్స్ తీసుకొచ్చేసి జనాల మీద రుద్దేసి ఏదో సొమ్ము చేసుకుందాం అని అనుకుంటారు. ఇప్పుడంటే ఇంకా చూస్తున్నారు యూట్యూబ్లో వీడియోలో చూస్తున్నారు, తెచ్చుకుంటున్నారు కాబట్టి చాలా వరకు కొంచెం సేవ్ అయినట్టే అనమాట. ఇంకొన్ని మీరు తెలుసుకోవాల్సిన టిప్స్ ఏంటంటే కనుక ఇక్కడ ఏదైనా మొబైల్ కొనేటప్పుడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి రియల్మీ బ్రాండ్ ఉంది, ఎంఐ బ్రాండ్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్కి రెండు సేమ్ కాన్ఫిగరేషను, రెండు అంటే కొంచెం ఏదో చిన్న చిన్న తేడాలు ఉంటాయి ఉన్నా కూడా దేన్ని రెఫర్ చేస్తారు మీరు అంటే కనుక, నేను మామూలుగా ఇక్కడ అడిగే వాళ్ళని ఎవరైనా సరే ఎంఐ తీసుకోమని చెప్తా. ఎందుకు రీజన్ అంటే కనుక మనకు ఫస్ట్ సర్వీస్ సెంటర్స్ ముఖ్యం. ఫర్ ఎగ్జాంపుల్కి రియల్మీ వాళ్ళకి సర్వీస్ సెంటర్స్ అంటే కనుక ఒప్పోకే వెళ్ళమంటారు. యాక్చువల్గా ఏంటంటే సర్వీస్ సెంటర్లో కూడా అనుకున్నంతగా రెస్పాన్స్ ఏమవ్వరు. కొన్నిసార్లు సర్వీస్ సెంటర్లో కూడా వాళ్ళు సమాధానం చెప్పే తీరు కానీ మనసును విసిగిస్తుంది అనమాట మనల్ని. మనం అసలే ప్రాబ్లం వచ్చి ఉంటుంది, కొత్తగా కొనుక్కున్న మొబైల్ ప్రాబ్లం వచ్చి ఉంటుంది. రీసెంట్గా ఒక పర్సన్ ఎవరు అడిగారు, రియల్మీ XT అనుకుంటా హీటింగ్ ప్రాబ్లం వస్తూ ఉంది అని చెప్పేసి అడిగారు అనమాట.
అంటే జస్ట్ చేతిలో అంటే గేమ్స్ ఏమైనా ఆడుతున్నా అడిగాను నేను, గేమ్స్ కానీ అదంతా ఏం లేదు, కేవలం మామూలుగా ఫోటోలు తీసినా కొంచెంసేపు ఏదైనా వీడియో చూసినా హీట్ అయిపోతా ఉందని చెప్పేసి. అంటే అతని వరకు ఆఫీస్ వరకు అంటే ఇంకా కొన్ని అనుకోకుండా బ్యాడ్ లక్ ప్రకారం అంటే అన్ని మోడల్ ఎక్కువ నెంబర్ ఆఫ్ పీపుల్కి రాకపోవచ్చు కానీ వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు అట్లీస్ట్ వారంటీ ఉన్నా కూడా మన సర్వీస్ సెంటర్కి వెళ్ళాలంటే కనుక సిటీలలో ఉండే వాళ్ళకి నో ప్రాబ్లం, ఎందుకంటే కనుక సిటీల్లో ఆల్మోస్ట్ అన్ని కంపెనీస్ పెద్ద పెద్ద సిటీస్లో సర్వీస్ సెంటర్లు ఉంటాయి కాబట్టి ప్రాబ్లం ఉండదు. కానీ చిన్న చిన్న టౌన్లలో ఉండేవాళ్ళు అంటే 10% పీపుల్ మెగా సిటీస్లో ఉంటే కనుక 90% అంతా మనం చిన్న చిన్న టౌన్లు ప్లస్ గ్రామీణాల్లోనే ఉంటున్నాం మనం. కాబట్టి అటువంటిప్పుడు అలాంటి వాటి జోలికి వెళ్లకుండా ఉండడమే ఉత్తమం, నేను అందుకే చెప్తాను. రియల్మీనా ఎంఐనా అంటే కనుక మీకు రెండింటిలోనూ కాన్ఫిగరేషన్ ఈక్వల్గా ఉందంటే కనుక ఫస్ట్ ప్రిఫరెన్స్ దీనికి ఇవ్వండి అని చెప్తాను. ఎందుకంటే ప్రతి చోట ఉన్నాయి సర్వీస్ సెంటర్. సర్వీస్ సెంటర్ అంటే ఊరూరికి పెట్టకపోయినా కూడా మన డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఉంటాయి కదా, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్కైనా వెళ్ళి మనం ఏదైనా చూపించుకోవాలంటే కనుక ఒక ఆప్షన్ కనీసం ఒక అవకాశం ఉండాలి మనకు. అవకాశం లేకుండా ఊరికి కొన్నాళ్ళ నుంచి ఏదైనా ప్రాబ్లం వచ్చి అనవసరంగా ఇబ్బందులు పడకూడదు అనమాట, దాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఇంకా రెండోది గతంలో కూడా నేను ఒకసారి చెప్పాను ఏంటంటే కనుక మొబైల్ కొనాలనుకుంటే కనుక ఎప్పుడైనా సరే మీరు మీ దగ్గర ఉన్నటువంటి ఆల్రెడీ ఉన్నది ఇంకో 3-4 మంత్స్ నేను వాడుకుంటాను నాకు ఏ ప్రాబ్లం లేదు దీంతో అనుకుంటే కనుక మార్చుకోండి, లేదంటే కనుక అనవసరంగా మార్చొద్దు. ఎందుకంటే చిన్న చిన్న మార్పుల కోసం వేలకు వేలు పోసి తగలేయడం అనేది తెలివి తక్కువ పని అని చెప్పాలి. ఇప్పుడు నా మొబైల్ తీసుకుంటే నేను ఫస్ట్ ఆండ్రాయిడ్లోకి ఎంటర్ అయింది వచ్చేసి ఒక 6 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా. అప్పుడు వచ్చేసి కిట్ క్యాట్ మీద ఒకటి కొన్నాను ఫ్యాబ్లెట్, అది వచ్చేసి 2G 1 3G 1 రెండు సిమ్లు వేసుకోవచ్చు అందులో. మళ్ళీ 4G వచ్చిన తర్వాత కూడా చాలా నేను 3G వాడాను, 3G వాడి 4G రావాలనుకున్నప్పుడు అంటే కనుక అప్పటికేమైందంటే కనుక నేను కొద్దిగా వీడియోస్ నా యూసేజ్ అనేది చాలా తక్కువ, అనవసరంగా ఈ నెట్ వాడి కళ్ళు పాడైపోతాయి అనమాట. మీ గత వీడియో నా వీడియోస్ కనుక రెగ్యులర్గా చూస్తే కనుక దీని గురించి చెప్పాను నేను కళ్ళకు సంబంధించి కూడా ఒకటి. ఏమవుతుందంటే కనుక ఆ చూసి చూసి ఇబ్బంది పడాల్సిన అవసరం వస్తుంది ఎందుకులే అని చెప్పేసి 3G మీదనే వాడుకునేవాడిని, ఎందుకంటే తక్కువ డేటా వస్తుంది ఉన్నంతకే వాడుకుంటాం గమ్మునుంటాం కదా అని చెప్పేసి. కానీ అవసరం పెరిగిన తర్వాత నాకు అంటే కనుక ఇంకా తప్పదు కావాలనుకున్నప్పుడు అప్పుడు 4G వచ్చాను. 4G వచ్చినప్పుడు కూడా అప్పుడు అంత ఆలోచించలేదు, అప్పుడు కూడా జస్ట్ ఏదో ఒక మొబైల్ తీసుకుందాంలే తెలుసు, టెక్నికల్గా తెలిసినా కూడా నా ఇప్పుడున్న నా మొబైల్ వచ్చేసి కాన్ఫిగరేషన్ మంచిదే ఎందుకంటే స్నాప్డ్రాగన్ ప్రాసెసర్తోనే తీసుకున్నాను. కానీ అయితే డ్యూయల్ వోల్ట్ కాదు, అది సింగిల్ వోల్ట్. అప్పుడు సింగిల్ వోల్ట్ వచ్చే 1 ఇయర్ బ్యాక్ తీసుకున్నటువంటి అప్పుడు అంతేనమాట, డ్యూయల్ వోల్ట్ అప్పుడప్పుడే స్టార్ట్ అవుతూ ఉన్నాయి. కానీ నేను అంత వెయిట్ చేయలేదు ఎందుకంటే ఇమీడియట్ అవసరం ఉండదు కాబట్టి. అప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, డబ్బులున్నా కూడా అవసరం ముఖ్యమా కోరిక ముఖ్యమా అంటే కనుక అవసరమే మెయిన్ ప్రధానం. అవసరానికి కనుక మీరు ఏదైనా తీసుకున్నారంటే కనుక నాట్ ఓన్లీ మొబైల్స్ అనే కాదు ఏ వస్తువు అయినా సరే మీ అవసరం కనుక అది తీర్చిందంటే కనుక అక్కడే మీరు సగం సాటిస్ఫైడ్ అనమాట. అంటే అది మంచిది కావచ్చు కాకపోవచ్చు, ఆ టైానికి మీకు ఆ పని పూర్తి కావాలి, అది ఎప్పటికీ మీకు మంచిదే ఉంటుంది, మంచిదే కొంటారు కూడా మీరు, పెద్ద ఆలోచించాల్సిన అవసరం లేదు, దానికి మంచిది దొరుకుతుంది కూడా మీ చేతుల్లోకి అవగాహన ఉన్న వాళ్ళకి ఎవరికైనా సరే. ఇది మొబైల్స్ గురించి డీటెయిల్స్ వచ్చేసి. ఇట్లా జరుగుతూ ఉంటాయి మామూలుగా మోసాలు. ఈ ఫ్లాష్ సేల్స్ వరకు అయితే మాత్రం వెళ్ళకండి, వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. మనం కొనాలనుకున్నప్పుడు వెంటనే కొనేసేయండి, ఎందుకంటే కనుక మొబైల్స్ రావడం అనేది కంటిన్యూస్ ప్రాసెస్ అది అంటే కనుక వస్తూనే ఉంటాయి మార్కెట్లో, ఒకటి కాకపోతే ఒకటి ఇంకోటి కాకపోతే ఇంకోటి అని చెప్పేసి. ఎందుకంటే కనుక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ తీసుకున్నాం అనుకోండి, ఒక వెహికల్ కనుక సక్సెస్ అయిందంటే ఆ వెహికల్ని కంటిన్యూగా జనాలు ఇష్టపడతారు, అలాగే కొంటూ ఉంటారు ఇండియాలో. ఇప్పుడు స్ప్లెండర్ ప్లస్ మోడల్ తీసుకున్నాం అనుకోండి మనం, హీరో బండి, అది ఎప్పటికీ అంటే కనుక జనరేషన్లు మారుతూ ఉన్నప్పుడు దాన్ని నాకు తెలిసి దాదాపు 2 దశాబ్దాలు అయింది ఉంటుంది మార్కెట్లోకి వచ్చి కంటిన్యూ అవుతుంది. కానీ మొబైల్స్లో ఎలక్ట్రానిక్స్లో అలా కాదు, ఏదన్నా ఒకటి వచ్చేసిందంటే కనుక ఆ మొబైల్ కనుక మళ్ళీ సేల్స్ ఎక్కువ కూడా ఇవ్వకూడదు, చాలా ఎక్కువ అయిపోయాయి కనుక మిగిలిన మొబైల్స్ పైన ఎఫెక్ట్ పడుతుంది. ఇప్పుడు ఎంఐ విషయంలోనే తీసుకుంటే కనుక 7S, Note 7, Note 7 Pro సక్సెస్ బాగా సక్సెస్ అయ్యాయి. ఆ ప్రవాహంలో MI Y3 అనేది కొట్టుకుపోయింది. వాళ్ళు ఏంటంటే కనుక MRP కన్నా కూడా బాగా కంపెనీ చెప్తున్న మార్జిన్ కన్నా తగ్గించేస్తున్నారు షాపుల్లో, నేను చూశాను చాలా షాపుల్లో వచ్చేసి తగ్గించేస్తూ ఉన్నారు. దానివల్ల ఏమవుతుందంటే కనుక ఆ ప్రోడక్ట్ అనేది వేస్ట్ ప్రోడక్ట్ కింద మిగిలిపోతుంది. ఇట్లా ఈ చెత్తను వదిలించుకోవడం పండగ ఆఫర్లు పెడతారు మనల్ని చిట్ చేయడం కోసం, అదేదో గొప్పది తెచ్చినామనే క్రేజ్ని క్రియేట్ చేయడం కోసం ఈ ఫ్లాష్ సేల్ పెడతారు. దీని వెనక ఉండే రహస్యం అంతే అనమాట. సో మన వీడియో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇంకా ఎవరైనా కానీ కింద రెడ్ కలర్ బటన్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది, దాన్ని ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వెంటనే బెల్ సింబల్ కనబడుతుంది, దాన్ని యాక్టివేట్ చేసుకుంటే కొత్త వీడియోస్ వచ్చిన వెంటనే నోటిఫికేషన్ వస్తాయి. అలాగే మీ అభిప్రాయాలను మీకేమైనా ఇంకా తెలియని విషయాలు ఏమైనా ఉంటాయి కనుక కామెంట్ రూపంలో తెలియజేయండి, నేను ఖచ్చితంగా సమాధానం చెప్తాను. మరియు మన ఛానల్ 10 మందికి తెలిసేలాగా షేర్ చేయండి.